లోపల బయట ఆట గురించి అన్నాం గానీ ఈ కింద పైన కింద పైన ఏంట్రా లోపల బయట ఆట కజిన్ సిస్టర్స్ ఏ కింద పైనండి ఈ గేమ్ కనిపెట్టింది మనమేగా ఆ జోకర్ వచ్చారో వచ్చింది జోకరో బ్రోకరో కాదు ఈ హౌస్ ఓనర్ ఒరే తిరుపతి ఈ ఫేస్ ని ఇంతకు ముందు ఎక్కడ చూసినట్టు గుర్తే ఎగ్గస్టాల్ వద్దు బాబు సేమ్ హౌస్ సేమ్ ప్లేస్ ఇక్కడే చూశారు కాదే ఇంకెక్కడో చూసినట్టు గుర్తే కంపతీసి మీరు గాని నన్ను గాని జీరిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో గాని వాణి ఫ్యాబ్రిక్స్ ఫ్యాక్టరీ గేట్ దగ్గర గాని ఎప్పుడైనా గాని ఎక్కడైనా గాని చూసారా అబ్బే ఆ చుట్టుపక్కలకే మేము రాలేదు అయితే నన్ను చూసే ఛాన్సే లేదు సర్లే ఇప్పుడు ఆ విషయం గురించి బుర్రబద్దలు కొట్టుకోక్కర్లేదు మేము కోటి రూపాయల ఆటలో బిజీగా ఉన్నాం వెళ్ళి పని చూసుకో మీ ఫేస్ల కి కోటి రూపాయల ఆట ఇచ్చిన 50,000 రూపాయలు చెక్కికే దిక్కులేదు ఏ చెక్ మావా ఓ వరద బాధితులకి 50,000 చెక్ ఇచ్చావు అదా అనారాశ్రమానికి 30,000 చెక్ ఇచ్చాం అదా ఏమన్నారా మీరు అప్పుడెప్పుడు బిచ్చగాడు ఎంత పడుతుంటే స్పాట్ లో రాసి ఇచ్చాను అదేమో ఏంటిచ్చది ఈ చెక్ బ్యాంకు తీసుకెళ్తే చెప్పుచ్చు కొట్టుపోయా అయినా నేను బ్యాంక్ ఎవరు తీసుకెళ్ళమన్నారు మావా భద్రంగా పూజదొరలో పెట్టమన్నాం గానీ ఇంతకీ ఏమైంది ఏమైంది ఈ చెక్ బౌన్స్ అయింది ఆ చెక్ బౌన్స్ అవ్వపోతే క్యాష్ బౌన్స్ అవుదా ఎన్నో చెక్ లక్షల్లో ఇస్తుంటాం బౌన్స్ అవుతుంటే తిరిగిస్తాం మళ్ళీ బౌన్స్ అయితే మళ్ళీ తిరిగిస్తాం ఒక అండర్స్టాండింగ్ తో వెళ్ళిపోవాలి మావా ఎవరికా అండర్స్టాండింగ్ లేదు అండర్వేర్ లేదు ఏంటి మావా నీకు అండర్వేర్ లేదా అంటే నాట్ అయిపోయాను మాట నువ్వు మీరా ఇంతకీ ఏంటి నీ ప్రాబ్లం ఏముంది ఈ చెక్కు మీద డేటు 2000కి బదులు 2020 వేశావు ఓ అదా మేము చంద్రబాబు నాయుడు గారి ఫ్యాన్స్ కదా అందుకే విజన్ 2020 అని వేశాం మేము ఏది ఆలోచించినా అడ్వాన్స్ టెక్నాలజీలోనే ఆలోచిస్తాం ఆ సంతోషించాలి ముందు నా అడ్వాన్స్ గురించి ఆలోచించు ఈ చెక్కు తీసుకుని వేరే చెక్ ఇవ్వాలి అంతే కదా రా చెక్కీరా అన్నట్టుగా ఆ పేరు డేటు కరెక్ట్ గా పీక కొడేశారా నిన్ను చూస్తుంటే నాకేదో డౌట్ గా ఉందా అర్థం లేదురా బాయ్ ముందు చెక్ తీసుకుని నేను బ్యాంక్ వెళ్తున్నాను ఇది క్యాష్ కాలేదు రేపు రండి ఇంకోటి ఇస్తాం ఏంటన్నా చంటి పిల్లోళ్ళగా నవ్వితే నేను కనిపెట్టలేను అనుకున్నావా భలే కనిపెట్టావు మామా నవ్వింది వాడే ఆ మరి ఈ చెక్ గనక క్యాష్ కాకుండా ఉందో ఒరే ఇవ్వాల్సింది ఎవరు అదే పాస్ అవుద్ది ఇలాయిరా నోరు తెరు రాణి విని సొగసు గాడను నేనే ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగిరావే మేడం నేను ఇక్కడ సంగీత కచేరీ చేయటం లేదు మేడం కొత్త ట్యూన్ క్రియేట్ చేస్తున్నాను సాధన భంగం చేయడం న్యాయమా మేడం ఓ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ నేను సాధన భంగం చేయడానికి రాలేదండి నేను ఒక డౌట్ క్లియర్ చేసుకోవడానికి వచ్చాను ఏంటా డౌట్ ఇది పిల్లన గ్రోవా లేక మృదంగం అడగడానికి వచ్చారా నా డౌట్ అది కాదండి ఇందులో ఏం చక్క కర్ణాటక సంగీతం కూడా వాయించొచ్చా ఒక కర్ణాటక అండి కెనడా రష్యా అమెరికా ఆస్ట్రేలియా లండన్ ప్యారిస్ అన్ని వాయించొచ్చు ఓ గ్రేట్ ఫారిన్ రాగాల గురించి ఇంత బాగా చెప్తున్నారు కానీ చేతిలో మాత్రం చీప్ గా ఈ లోకల్ ఐటమ్ ఏంటండి ఏంటి నా డప్పు గురించి చీప్ గా మాట్లాడుతున్నారా ఈ డప్పు లేని సంగీతం సందళ్ళని పెళ్లి లాంటిది ఆ రోజుల్లో పరమశివుడు డింగ్ 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 అని నాట్యం చేశాడు ఈ ఫ్లూట్ సౌండ్ విని నాట్యం చేశాడు అనుకున్నారా మృదంగం విని నాట్యం చేశాడు అనుకున్నారా క్లారినెట్ విని నాట్యం చేశాడు అనుకున్నారా టింగు విని నాట్యం చేశాడు అనుకున్నారా ట్రియో నాట్యం చేశాడు అనుకున్నారా ఈ డప్పు సౌండ్ విని నాట్యం చేశాడు మనిషి చచ్చిపోయేంత వరకు ఈ సంగీతాన్ని విని ఆనందించాడు చచ్చిపోయిన తర్వాత కూడా ఇదే సంగీతాన్ని విని ఆనందిస్తాడు డౌటా డౌట్ అయితే ఓపెన్ చేయి నువ్వు ఇక్కడి నుంచి దూకి తచ్చిపో నేను ఈ డప్పు వాయించి నిన్ను బతికించి మరీ పైకి తీసుకో ఈ డప్పు మనదిరు ఈ సౌండ్ మనదిరు ఈ డప్పు మనదిరు ఈ సౌండ్ మనదిరు డప్పు మనది సౌండ్ మనది డప్పు మనది ఈ పాడ మనదిరు ఈ బాడీ మనదిరు ఈ పాడ మనది బాడీ మనది పాడ మనది పాడ మనది పాడ మరి నా డప్పు గురించి ఎందుకు చీప్ గా మాట్లాడావు సారీ చెప్పు ఈ రోజు మీరు రికార్డింగ్ కి వెళ్ళలేదా ఏంటండి మీరు మాట్లాడేది అక్కడ రికార్డింగ్ జరుగుతుంటే ఇక్కడ ఎలా ఉంటాను ఈ రోజు శవాన్ని తీసుకెళ్లేసి రికార్డింగ్ చేయాలి అందుకే సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను వర్క్ లో ఎంత సిన్సియారిటీ మీరు సంగీతంలో దిట్ట అయ్యో ఏంటండి ఇది మీ బాడీని ఎక్కడ టచ్ చేసినా శంకరాభరణం సినిమాలలో డొయ్యే డొయ్యే సౌండ్ వస్తుంది ఎలక్ట్రిక్ సమయంలో విద్యుత్ పాస్ అయినట్టు నా బాడీలో మీరు ఎక్కడ టచ్ చేసినా అంటూ సంగీతం పాస్ అవుతుంటుంది ప్రపంచంలో 7 వింతలుంటే మీరు 8వ వింత అయ్యో చిచ్చి నేను మీ కంటికి దయ్యంలో కనిపిస్తున్నానా
అలా అనకండి డాక్టర్ నేను ఏ పనైనా చేస్తాను ప్లీజ్. ఆహా అదేం కుదరదు, మంది వన్ మ్యాన్ హాస్పిటల్, అక్కడ అవుటర్ సార్ నాట్ అలౌడ్. అది వంశపారం పరంగా రావాలి. గురువా ముందు నా వంశాన్ని నిలబెట్టు గురువా. నీ వంశాన్ని నేను నిలబెట్టమేంటా బాబు? వలివాడే గురువా, నువ్వు మందితే ఏదైనా నిలబడుతుంది. ఎలా వంశం ఓ లెక్క. అంటే సరే సార్ ఇంట్లోకి వచ్చేటమేనా? అంటే గురువా వర్షం వస్తుంది, నువ్వు గ్యారంటీగా ఇంటికాడ ఉంటావని తెలుసు. అయినా అక్కడ వర్షం పడడానికి నేను ఇంట్లో ఉండడానికి ఏంటండి సంబంధం? అంటే అమ్మా వర్షం వస్తే మందులు తడిచిపోతాయి కదా, ఏదైనా ఒకసారి తడిచిపోతే మరి అంటే వర్షం పడితే హాస్పిటల్ పేషెంట్స్ రారని వాడి ఉద్దేశం. ఏంటి మనను మందించావు కదా, పీగించావు చెప్పు. మళ్ళీ వర్కౌట్ అయింది. మళ్ళీ ఎందుకు వచ్చావు? అంటే బయట వర్షం వస్తుంది కదా, బాడీ అంతా హీట్ ఎక్కిపోయింది, సమయానికి పార్టీ కూడా రెడీగా ఉంది. కానీ ఇంజన్ ఏ బ్రేక్ డౌన్ అయితే అర్థమైంది, ఇస్తానుండు. ఇది బాగా నూరి సగం పాల్లో కలుపుకొని తాగు, సగం నూనెలో కలుపుకొని రుద్దు. ఇది నా పాలిట తిరుపతి ప్రసాద్. వాసన చూస్తుంటే వెంట్రుక లేచింది చాలు. అదేంటండి ఆయన మంద అడిగితే మీరు ఆకలి ఏవో పీకిచ్చారు? అంత మాట అనకండి, ఆయన గుండి పీకిచ్చినా సరే అది మెడిసిన్ అయిపోతుంది. ఆయన హస్తవాసలండి, మనోడిది నేచురల్ డిఫెక్ట్, అందుకే నేచురల్ మంది ఇచ్చాను. యూ రియల్లీ సో గ్రేట్. ముట్టి గ్రేట్ కాదమ్మా, ఇండియా గ్రేట్. అంత గ్రేట్ గురువ, ఇదిగో నీ ఫీజ్. మీరేంటో నాకు ఇప్పుడు అర్థమైందండి. ఏమని దొంగ డాక్టర్? చిచి మీరు చాలా గొప్ప డాక్టర్ అని. ఏమండి మీ హాస్పిటల్లో నన్ను నర్సుగా పెట్టుకోరు? పెట్టుకోవడానికి నాకే అభ్యంతరం లేదు, కానీ చీటికి మాటికి మిమ్మల్ని సిస్టర్ సిస్టర్ అని పిలవాలి. మరి మీకు ఆ పిలుపు అంటేనే నాకు పులుపు. అయినా మీ నోటితో సిస్టర్ అని పిలిపించుకుని నేను బతకడం వేస్ట్. కల్లో కూడా నన్ను సిస్టర్ అని పిలవకండి. నేను వస్తా. రావాలంటే మరి వెళ్ళాలిగా. లేహుంజారి నోట్లో పడినట్టు పెట్టవల్లో పడింది రోయ్. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, దీన్ని ఎవ్వరూ గమనించట్లేదు. మన టాలెంట్ చూపిద్దాం. అది ఏంటండి, ఏంటి మీరు చేస్తున్న పని? ఏమి లేదండి, ఇంత అందమైన గోడకి మచ్చంటం ఇష్టం లేక పెయింట్ వేస్తున్నా. అబ్బా ఆ బ్రహ్మదేవుడు మీ భుజానికి చెయ్యి తగిలించలేదండి, బ్రష్ తగిలించాడు. ఏం క్రియేటివిటీ, ఏం క్రియేటివిటీ. ఆఫ్ కోర్స్. అవును మీకు అందం అంటే అంత ఇష్టం అండి? అందం అందాన్ని కోరుకోవడం సహజమే కదండి. నాకు అన్నం తినడం కన్నా అందం తినడమే ఎక్కువ ఇష్టం అండి. ఇదిగో ఇసు తాగండి. థాంక్స్ అండి. సూపర్ అండి. సారీ అండి పొరపాటు చేశాను. దేనికి పోయి సారీ ఎందుకులేండి, మీరు చెయ్యి వేస్తే నేను అరిగిపోతానా కరిగిపోతానా? కావాలంటే రెండు చేతులు వేసుకోండి. ఏమండి? ఏంటండి? ఒక ఆడపిల్ల సిగ్గు లేకుండా చేయి వేసుకోమంది ఏమిటా అని చూస్తున్నారా? నిజానికి నాకు భలే సిగ్గండి. ఒకసారి ఏమైందో తెలుసా? చెప్పండి. నేను బాత్రూమ్ లో స్నానం చేస్తుండగా ఒకటి కిటికీలోంచి తొంగి చూశాడండి. అప్పుడు నేను ఏం చేశానో తెలుసా? సిగ్గు ముంచుకొచ్చి ఇలా నా రెండు కళ్ళు మూసేసుకున్నానండి. హలో, ఇది ఎప్పుడు జరిగింది అనుకున్నారు? ఎప్పుడు? నా చిన్నప్పుడు. అమ్మయ్య బతికించారు. అంటే మీరు ఇంతవరకు బతికలేరా? మీరు బాత్రూమ్ లోకి వెళ్ళినప్పుడు చచ్చిపోయాను, సూపు తాగి బతికేశాను. నేను ఎప్పుడు లేవాలో ఎవరితో లేచిపోవాలో నాకు బాగా తెలుసు.
నేనింత తీయని సంగీతాన్ని వింటుంటే అది ఆఫ్ చేయడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి నేను కాబట్టి చేతులతో వదిలేసా మరో తండ్రి ఉంటే నీ లైఫ్ ఆఫ్ చేసి ఉండేవాడు అవ్వా పొద్దునే పొద్దునే ఏ సుప్రభాతం వినాల్సింది పోయి ఈ చావుడప్ప అంటే దవన బంగళ అనుకుంటావా బెరియల్ గ్రౌండ్ అనుకుంటావా ఓహో అల్లం తినేవాడికి అమృతం టేస్ట్ ఎలా తెలుస్తుంది చికెన్ బిర్యానీ తినిపించినా సద్దన్నం అనుకుంటాడు అసలు ఈ డప్పులో దెబ్బ దెబ్బకి ఎంత అర్థం ఉందో తెలుసా అవును తల్లి ఇదొక భగవద్గీత దీనికి అర్థం పరమార్థం నీ అలా అనకు కావాలంటే విను చెప్పు ఆ దండడక దండడక డన్ పుట్టిన వారికి మరణం తప్పదు ఏ దండడక దండడక డన్ మరణించిన వారికి జన్మము తప్పదు ఆ దండడక దండడక డన్ పుట్టే వాళ్ళందరూ శాశ్వతమైతే ఏ దండట 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 ఈ భూమి మీద ఉండడానికి మనకు చోటేది రే నీ ట్యూన్ కి సీతారామ శాస్త్రిల లిరిక్ రాసి స్వర్ణలతల సింగేస్తుందిరా నీ బీట్ ఏంటనుకున్నారా మన దెబ్బంటే అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి ఏ రాగిణి నువ్వు చీరలో చాలా అందంగా ఉన్నావే నాన్ సెన్స్ ఈ చీరలో నేను అందంగా ఉండటం ఏంటి నేను కట్టాకే ఈ చీరకు అందం వచ్చింది తెలుసా ఏంటో 24 గంటలు నీ అందం గురించే మాట్లాడతావు నీకు ఎలాంటి మొగుడు వస్తాడో ఏమో నా బాడీ మీద చేయి వేయాలంటే దానికి అతను చాలా అదృష్టం చేసుకుని ఉండాలి తెలుసా కాస్త చూసుకుని నడవచ్చు కదమ్మా ఎంత ప్రమాదం తప్పింది థ్యాంక్స్ అండి ఎప్పుడు చూసినా పెద్ద అందో అందో అని పోజ్ కొడతావే ఇప్పుడు చూసావా నిన్ను ఎలాంటి మనిషి ముట్టుకున్నాడో చిచి ఇక మీదట ఈ చీరని చస్తే నేను తాకను చిచి